ఈ నెల 27న జరిగే భారత్ బంద్లో 19 పార్టీలు పాల్గొనబోతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. అందులో ప్రధాన డిమాండ్ మోదీ రాజీనామా చేయాలని, ప్రభుత్వం 38 కోట్ల రూపాయలు బీఎస్ఎన్ఎల్కి ఇవ్వాలని అన్నారు. పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటీకరణ చేయడానికి మోదీ సిద్ధమవుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రశ్నించారు. నెంబర్ 1 ఆర్థిక నేరస్తుడు మోదీ అని అన్నారు. శ్రీకాకుళం జిల్లా బుర్జా మండలంలోని పాలవలస గ్రామంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మటానికి వీలు లేదని నారాయణ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలను పెరుగుదలను ఖండిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం, విశాఖ స్టీల్ ప్లాంట్ను పాస్కో కంపెనీకి, గంగవరం పోర్టును అదానీ గ్రూప్కు దారాదత్తం చేయడం వంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన చేపట్టారు. ఈ నెల 27వ తేదీన జరుగు భారత్ బంద్ను జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. భూమి హక్కుగా ఉన్నట్టు పేద ప్రజానికి రానికుండా కార్పొరేట్ కంపెనీకి అందగచ్చేటువంటి ప్రమాద స్థాయి వచ్చింది. కాబట్టి ఈరోజు మోడీలు మనసు మార్చుకో, లేకపోతే రాజీనామా చేయని చెప్పేసి 27వ తారీఖున దేశవ్యాప్తంగా బంద్ పిలిపించాం. ఈ బంద్లో అడవి నుంచి పట్టణం దాకా ప్రజానికి ప్రభుత్వం ఒకటే అవుతున్నారు. రాజీనామా చేయి, లేదా నీ మనసు మార్చుకొని పబ్లిక్ సెక్టర్ని కాపాడు, అడవి ప్రాంతాన్ని కాపాడు, గిరిజన ప్రాంతాన్ని కాపాడు, వాళ్ళకి భూమిని హక్కు కల్పించు, పూర్వ భూమిని హక్కు కల్పించు, వాళ్ళకి పట్టాలు ఇవ్వు, లేకుండా పోతే నీకైతే అదోగతి పత్రమే చర్చిస్తా ఉన్నాను. అలాగే ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడైన మన పరాల రావణ గారికి, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ జాన్సన్ బాబు గారికి, భూతాలను సైతం తెగమ్ముతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ దిగిపోవాలని చెప్పేసి అనేటువంటి ఉద్యమం దేశం మొత్తం మీద వస్తూ ఉంది. 19 రాజకీయ పార్టీలు కలిసి 27వ తారీఖున ఈ మోడీ హఠావో అనేటువంటి ఉద్యమానికి పిలిపిస్తూ బంద్కు పిలిపించాం. ఎందుకు పిలిపించాల్సి వచ్చింది? భారతదేశం ఉన్నటువంటి అనేక సంపద మొత్తం అమ్మేస్తున్నాడు. రైతులకు ఉరితాడు వేశాడు. 3 చట్టాలు 3 ఉరితాడులాగా ఏలాడుతూ ఉన్నాయి. ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం సాగిస్తారు. ఇప్పటికి 150 మంది దాకా చనిపోయారు. అయినా సరే ఈ ప్రభుత్వం ఆ ఉరితాలు అట్టే పెడతాం, ఆ ఉరితాలు ఎవరి చేతికి ఇస్తామంటున్నారు, అది అంబానీ చేతికి, అదానీ చోటికి ఇస్తామని చెప్తున్నారు. దానికి వ్యతిరేకం. అదేవిధంగా ప్రజాస్వామ్యం కూడి చేస్తున్నారు, పార్లమెంట్ ధ్వంసం చేస్తున్నారు, మతం మందిని తెచ్చగొడుతున్నారు, ఈ పబ్లిక్ సెక్టర్స్ని కూటీలకు అమ్మేసినట్టుగా అమ్మేస్తూ ఉన్నారు. దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి పిల్లలు ఉంటుంది పట్టుకోకుండా మామూలుగా ఉన్నటువంటి చిన్న చిన్న వాళ్ళ మీద దడులు చేస్తూ ఉన్నారు. అందువల్ల ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా భ్రష్టు పట్టినటువంటి ఈ మోడీ